హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి క్యాప్జెమిని సంస్థ నుంచి ఉద్యోగాలతో రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మీరు అప్లికేషన్ పెట్టుకొని సెలెక్ట్ అయ్యారంటే మీకు 6 నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు జాబ్కి సంబంధించి. అలాగే మీకు ట్రైనింగ్లో వచ్చేసి పర్ మంత్ 14,000 రూపీస్ స్టైఫండ్ కూడా తీస్తారు. తర్వాత అనేది మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 4 లాక్స్ ప్యాకేజ్ చేస్తారు, ప్లస్ 25K రిటెన్షన్ బోనస్ కూడా ఇస్తారు. అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే చాలా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమైతే కాదు. నేను ఎలా అయితే చెప్తానో సేమ్ యాజ్గా అలాగే ఫిల్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ రౌండ్స్ ఎన్ని ఉంటాయని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కింద ఉన్నట్లయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇక వివరాలకు వస్తే మనకి వచ్చేసి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గ్లోబల్ ఎడ్జ్ సాఫ్ట్వేర్ అనే ఒక కంపెనీ వారు వచ్చేసి మనకైతే సాఫ్ట్వేర్ అనలిస్ట్ పోస్ట్ అయితే మనకైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇదొక క్యాప్జెమిని ఇంజనీరింగ్తో కొలాబరేట్ అయిన కంపెనీ. సో వీటికి సంబంధించి వివరాలు వస్తే మనకు వీఆర్ హైరింగ్ సాఫ్ట్వేర్ అనలిస్ట్ అని చెప్పేసి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో అబౌట్ క్యాప్జెమిని ఇక్కడ చూసుకోవచ్చు. సో జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ చూసుకుంటే వీఆర్ హైరింగ్ సాఫ్ట్వేర్ అనలిస్టు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి మనకి పొజిషన్ టైటిల్ వచ్చేసి సాఫ్ట్వేర్ అనలిస్ట్గా ఉంటుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి మీరు వన్స్ సెలెక్ట్ అయ్యారంటే మీరు బెంగళూరులో అయితే ఉండైతే వర్క్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ వర్క్ ఏం చూస్తే మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి మీరైతే వర్క్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ టైప్ ఏం చూస్తే మనకి పర్మనెంట్గా ఉంటుంది. సో శాలరీ ఇక్కడ చూసుకోండి 14K స్టైఫండ్ ఫర్ ఫస్ట్ సిక్స్ మంత్స్ అండి. మీకు 6 నెలల పాటు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. 6 నెలల పాటు మీకు కూడా పర్ మంత్ 14K రూపీస్ స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆఫ్టర్ 6 మంత్స్ కింద చూస్తే అపాన్ ఎంప్లాయ్మెంట్ విత్ 4 లాక్స్ శాలరీ ప్లస్ 25K రిటెన్షన్ బోనస్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్. సో ఇక్కడ చూసుకోండి మీకు 6 మంత్స్ కంప్లీట్ తర్వాత 4 లాక్స్ శాలరీ ఇస్తారు. అలాగే మీకు 25K రిటెన్షన్ బోనస్ ఉంటుంది, అది 1 ఇయర్ కంప్లీట్ చేసుకుందుకు గాను. సో మనకి సర్వీస్ అగ్రిమెంట్ వచ్చేసి 1 ఇయర్ పాటు అయితే మీరైతే కంపల్సరీగా వర్క్ చేయాల్సి ఉంటుంది అదే కంపెనీలో. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చూస్తే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్, అలాగే ఎనీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైతే ఇక్కడ కంప్యూటర్ సైన్సు లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీఈ బీటెక్ లేదా ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. సో బట్ ప్రిఫర్ ఇక్కడ వచ్చి మనకి బీఈ బీటెక్ అని మెన్షన్ చేశారు. సో ఎవరైనా కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కోర్స్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ చూస్తే 2022 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. పర్సంటేజ్ కింద చూస్తే 65% అబౌవ్ త్రూ అవుట్ అండి. మనకి ఓవరాల్గా చూస్తే 10th ఇంటర్ మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ క్వాలిఫికేషన్ చూస్తే 65% ఆఫ్ అబౌవ్ మార్క్స్ ఉంటుంది కదా, ఇక్కడ మిమ్మల్ని అయితే వాళ్ళు షార్ట్లిస్ట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించి ఎంబిడెస్సీ C++ యాడెడ్ అడ్వాంటేజ్, మీకు ఏదైనా ఈ వీటి పరంగా సంబంధించిన సర్టిఫికేషన్ కానీ లేదా మీకు స్కిల్స్ కింద ఉండి కోర్స్ వచ్చి ఉంటే మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి టెక్నికల్ స్కిల్స్ రిక్వైర్డ్ కింద చూస్తే గుడ్ యాటిట్యూడ్, సౌండ్ నాలెడ్జ్ అండ్ అనాలిటికల్, స్ట్రాంగ్ C++ ప్రోగ్రామింగ్ స్కిల్స్, బేసిక్ అండ్ గుడ్ నాలెడ్జ్ అండ్ లీనక్స్ ఇంటర్నల్ కాన్సెప్ట్, willing to work on embedded field in any locations like Bangalore, Hyderabad, Pune, Chennai. అంటే మనకి ప్రజెంట్ బెంగళూరు లొకేషన్సే కాకుండా మనకి మిగతా బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై లొకేషన్ కూడా మీరు వర్క్ చేయడం కూడా రెడీగా ఉండాలి. వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ అండ్ రిటన్ ఇంగ్లీష్ మీద మీకు కమ్యూనికేషన్ స్కిల్స్తో ఉండాలి. సో ఇంటర్వ్యూ రౌండ్స్ చూస్తే మనకి టోటల్గా 4 రౌండ్స్ అయితే ఉంటాయి. రౌండ్ 1 వచ్చేసి మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రౌండ్ 2లో వచ్చేసి సి ప్రోగ్రామ్ మీద మీకు టెస్ట్ ఉంటుంది. రౌండ్ 3లో వచ్చేసి టెక్ రౌండ్ ఉంటుంది. ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇది మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ప్రెసెంట్ మనకి ఈ యొక్క గ్లోబల్ ఎడ్జ్ సాఫ్ట్వేర్ కంపెనీ మనకి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఇచ్చి ఇక్కడ వెరిఫై ఈమెయిల్ కింద క్లిక్ చేశారంటే సో మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని అయితే మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పేరు ఇక్కడ ఫిల్ చేయండి. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, మీ మొబైల్లో ఉండే ఇంకొక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీకు లేకుంటే మీ బ్రదర్దో లేకుంటే మీ ఫాదర్దో ఎవరో ఒకరితో మీ యొక్క రిలేటివ్స్తో ఇక్కడ నెంబర్ ఇచ్చుకోండి, మీకు దగ్గరగా ఉండేవాళ్ళది. కరెంట్ లొకేషన్ మీరు ఎక్కడ ఉన్నారు, స్టేట్ ఇన్ ఇండియా అంటే మన స్టేట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటే మీరు చదివిన కాలేజీ లేదా మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. గ్రాడ్యుయేషన్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యారా యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ చూసుకొని బీఈనా బీటెక్ అదర్సా, ఇందులో మీది బీఈ బీటెక్ లేదనుకోండి అదర్స్ అయితే మెన్షన్ చేసుకోండి.
గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ బ్రాంచ్ అడుగుతున్నారు, కంప్యూటర్ సైన్సా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా, అదర్సా? సో మనకి ఇక్కడ మీ యొక్క స్ట్రీమ్ బ్రాంచ్ ఏంటో మెన్షన్ చేయండి, తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఎంత, 12th ఆర్ డిప్లొమా మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడయ్యారు, తర్వాత మీ యొక్క డిప్లొమా లేదా 12th పర్సంటేజ్ ఎంత, 10th ఇయర్ పాసింగ్ ఎప్పుడైంది, 10th పర్సంటేజ్ మెన్షన్ చేయండి. ఆర్ యూ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ, మీరు ఇమీడియట్లీగా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అయితే మెన్షన్ చేయండి. ఆర్ యూ రెడీ టు రీలొకేట్ టు బెంగళూరు, సో మీరు బెంగళూరుకి కూడా రీలొకేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు, ఇది కూడా ఎస్ అయితే మెన్షన్ చేయండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ విత్ 24 మంత్స్ ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్ పోస్ట్ ట్రైనింగ్, సో మీకు 24 మంత్స్ అనేది మనకి పోస్ట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది అగ్రిమెంట్ అనేది, సో దీని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అయితే మెన్షన్ చేయండి, లేకుంటే నో అయితే మెన్షన్ చేయండి. ఫైనల్ ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇంతటితో మీ యొక్క అప్లికేషన్ అది సబ్మిట్ అవుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది, సో చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, వీడియో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇస్తాను. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.